annual cultural festival of music. Today we have a grand violin recital by Padma Shri Sangeetha Kalanidhi Kanyakumari, and he will be accompanied on the violin by Sayee Rakshith, and on the Mridangam by Patri Satish Kumar, and on the Kanjira by Athreya. They all need no introduction. Already we are running late, so I just request them to commence the concert with this. Thank you. Thank you.
Thank you.
ప్రజాపతి అన్నది కరహర ప్రియలో పాపనాశం శివ గారి కీర్తన ఇది. ఇప్పుడు వాయించింది. మీకు ఎవరికైనా ఏదైనా ఛాయిస్ ఉంటే ముందే చెప్పేయండి. Thank you.
నెక్స్ట్ మల్లారి అని మల్లారి అనేది తెలుసా అందరికీ? మల్లారి అంటే ఏంటి అన్నది? మల్లారి అన్నది అదొక కాంపోజిషన్. అదేంటంటే నాదస్వర విద్వాన్గలే వాయిస్తారు సాధారణంగా. అది ప్రొసెషన్, ఇప్పుడు దేవుడిది ప్రొసెషన్కి తీసుకెళ్తారు కదా, ఆ సమయంలో వాయిస్తారు వాళ్ళు. అది ఒక గంభీర నాటల్లోనే ఉంటుంది. ఆ రాగం మార్చరు, తాళం ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు, కానీ రాగం మటుకు మార్చరు. నాదస్వర విద్వాన్గలే వాయిస్తే వాళ్ళు ఇదివరకు. ఇప్పుడు కొంచెం ఇన్స్ట్రుమెంట్లో కొంతమంది వాయిస్తున్నారు, ఇప్పుడు నేను కూడా వాయిస్తున్నాను. నేను అది మల్లారి, నేను కంపోజ్ చేశాను. అది ఒక మల్లారి తాళం, ఖండజాతి త్రిపుట తాళం. అది మీరు కొంచెం ఎప్పుడైనా వినుంటారు, చాలామంది నాదస్వరం వాళ్ళు వాయించినప్పుడు వినుంటారా, విన్నారా ఎవరైనా? కొంచెం అది మూడు కాలాలు అవి అంటే దానికి సాహిత్యం లేదు, స్వరమే ఉంటుందన్నమాట. అది మీరు కొంచెం విని ఎంజాయ్ చేయండి, తెలుస్తుంది ఎలా ఉంటుంది అన్నది మల్లారి. Thank you.
Thank you.
సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక్క ఇక్కడ కూర్చున్న ఆర్టిస్టు అందరూ కలిసి చేస్తేనే బాగుంటుంది తప్ప నేను ఒక్కరిని వాయిస్తే బాగుండదు. నేను బాగా వాయిస్తే కచేరీ బాగుండదు. నేను వాయిస్తాను బాగా, అంతే తప్ప కచేరీ బాగుండాలి అంటే అందరి యొక్క కోఆపరేషన్ ఉండాలి. మేము ఒక్కడమే కాదు, ఆడియన్స్ కోఆపరేషన్ కూడా ఉండాలి, మాకు సపోర్ట్. అప్పుడే మాకు మూడ్ వస్తుంది. అది మట్టుకు కాకుండా మైక్ బాగుండాలి. ఇవన్నీ కలిస్తే తప్ప ఒక ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్గా రాలేరు. అది మెయిన్గా కళాసాగరంలో ఈరోజు చాలా బాగున్నాయి అన్నీ. ఎప్పుడు బాగుంటుంది, ఈరోజు ఇంకా బాగుంది. ఆడియన్స్ ఎప్పుడు నాకు ఇష్టం కళాసాగర్లో, కానీ నేను వచ్చి చాలా ఏళ్ళైంది ఇక్కడ. ఎందుకంటే నేను ఇన్స్ట్రుమెంట్ అయిపోయాను. ఓకల్ అయితే ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు. కరెక్టే కదా నేను చెప్పేది? ఇన్స్ట్రుమెంట్కి సపోర్టు ఉండాలి, అది నా కోరిక. మీరు క్లాప్స్ చేస్తున్నారు, లాభంలే. నేను చెప్పినప్పుడల్లా అందరూ క్లాప్స్ చేస్తున్నారు తప్ప దానికి ఫలమే లేదు. మీరు అందరికీ ఆర్గనైజర్స్కి స్పాన్సర్స్కి చెప్పాలి, ఇన్స్ట్రుమెంట్ కూడా ఉండాలి. 10 కచేరీలు ఓకల్ కచేరీ అయితే అట్లీస్ట్ 4 ఇన్స్ట్రుమెంట్ కచేరీలు ఉండాలి అట్లీస్ట్. ఓకల్కి నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళు ముఖ్యం, అదే మాదిరి ఇన్స్ట్రుమెంట్. ఒక త్రాసులో ఓకల్ ఇలా అయిపోతుంది, ఇన్స్ట్రుమెంట్ ఇలా, అదేం బాగుంటుంది తెలుసా? ఇన్స్ట్రుమెంట్లు మేము వాయించే వాళ్ళకి మేము కష్టపడే కదా వచ్చాము ఇంతవరకు, మాకు సపోర్ట్ లేకపోతే ఇలాగా చేస్తామని కాదు. నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ చెప్పాలి. నేను మట్టుకే రావాలని కాదు, అందరు ఇన్స్ట్రుమెంటలిస్టు రావాలి, నేను ఒక్కరు తినేని కాదు. అంటే ఇప్పుడు వయసు అయిపోయిందని వదిలేయకూడదు. వాళ్ళకి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఇంకా వాయిస్తారు, కొన్ని ఏళ్ళు బ్రతుకుతారు. వయసు అయిపోయిందని ఉండకూడదు అలా. ఇది నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. చాలా రిక్వెస్ట్ ఉన్నాయి. హలో, ఇక్కడ చాలా రిక్వెస్ట్ చేశారు, కొన్ని నిశ్చయంగా వాయిస్తాను. శ్రీ విశ్వనాథం అడిగారు, ఎవరు? శ్రీ విశ్వనాథం చతుర్దశ రాగమాలిక వాయించనా? ఓకే. ఇది 14 రాగాలు. నేను వాయించి అయ్యాక మిమ్మల్ని అడుగుతా ఏ రాగాలు అని, మీరు చెప్పాలి. గూగుల్లో వాటిల్లో చూడకూడదు, స్టూడెంట్స్ ముఖ్యంగా రాయాలి.
Thank you.
Thank you.
రాగంలో మీకేం కీర్తన కావాలి? చేతశ్రీ కావాలా? అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరియా? చేతశ్రీ. ఓకే, రెండు కలిపి వంచాలా? మెజారిటీ ఎంత? ఏది, చేతశ్రీనా? Mm-hmm.
Mm-hmm.
ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ రాగం పేరు ఢక్కా. రాజస్వామి ఏకైక రాగ కీర్తనలో ఒకటే ఇదన్నారు ఉందన్నమాట. త్యాగరాజస్వామి గారు ఏకైక రాగం అంటే ఒక రాగంలో ఒక కీర్తనే చేశారు కొన్ని కీర్తనలు. దానిలో ఇది ఒకటి దక్క. అలాగ కీరవాణిలో కూడా ఒకే కీర్తన కలిగి ఉంటాయి కదా. కొన్ని కీర్తన 110 120 కీర్తనలు ఉన్నాయి అలాగ త్యాగరాజస్వామి గారు చేసినవి. ఆ ఒక కీర్తనలో ఆ భావం వచ్చేస్తుంది ఆయన చేసింది. అది ఆయన గొప్పతనం. Mm-hmm.
Thank you.
సాహిత్యం నాయక వినాయక గణనాయక పార్వతి పరమేశ తనయ 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 Thank you.
ఇప్పుడు ఫైర్ వర్క్స్ వస్తుంది.
వాయించిన వెరైటీగా ఉందా? Thank you.
Thank you.
తిల్లన బాగుందా? ఎవరిది తిల్లన? రాగం సరే ఎవరిది? దిస్ తిల్లన వాజ్ కంపోజ్డ్ బై మై గురు కన్యాకుమారి అమ్మ.